Welcome to AP Study Circle updates. Government of AP Social Welfare Department AP Study Circle nunchi press note aithe release ayindi. AP Study Circle sambandhinchinatvanti official website lo kuda ee press note chudochu, alage online application ki sambandhinchinatvanti link kuda meeru chudochu. Veelaithe meeru visit avandi. Ika civil services ki sambandhinchinatvanti coaching aithe manaki Visakhapatnam lo istunnaru. Alage group 1 services ki aithe Vijayawada lo istunnaru. అలాగే గ్రూప్ టూకు సంబంధించి అయితే తిరుపతిలో ఇవ్వటం అయితే జరుగుతుంది. ఈ మూడు స్టడీ సర్కిల్స్ కూడా మనకి డిఫరెంట్ కోచింగ్, ఫ్రీ రెసిడెన్షియల్ కోచింగ్ సంబంధించి అయితే ఇస్తున్నారు. ఎస్పెషలీ యూపీఎస్సీ ఫ్రీ కోచింగ్ సంబంధించి మనం మాట్లాడుకుంటే విశాఖపట్నం బ్రాంచ్కి సంబంధించి మనకి ఆల్రెడీ ఇప్పటి వరకు 2 బ్యాచెస్ అయితే రన్ అయ్యాయి. ఇది ఇప్పుడు కండక్ట్ చేస్తున్నటువంటి బ్యాచ్, 3వ బ్యాచ్. ఈ బ్యాచ్కి సంబంధించినటువంటి అప్డేట్ ఏంటంటే దాదాపుగా 100 మెంబర్స్ అయితే తీసుకోవటం జరుగుతుంది. ఇలా కొంతమంది స్టూడెంట్స్ ఇప్పుడు రీసెంట్గా పాస్ అవుట్ అయినటువంటి బ్యాచ్ వాళ్ళకి ఇలాగా ఏపీ స్టడీ సర్కిల్కి సంబంధించినటువంటి అప్డేట్స్కి సంబంధించి అయితే చాలామందికి అవగాహన లేదు. కామన్గా చాలామంది స్టూడెంట్స్ క్వైరీస్ అయితే అడుగుతున్నారు, వాటిని ఒక్కొక్కటి అయితే మీకు రెక్టిఫై చేయడానికి ప్రయత్నిస్తాను. సో సివిల్ సర్వీసెస్కి సంబంధించినటువంటి కోచింగ్కి అయితే మనకి ఆల్రెడీ 2 బ్యాచెస్ రన్ అయ్యాయి. ఎవ్రీ ఇయర్ కూడా 100 మెంబర్స్ని అయితే తీసుకోవడం జరుగుతుంది. ఈ 100 మెంబర్స్లో కూడా ఎవరైనా ఇన్కేస్ రాకపోతే నెక్స్ట్ వాళ్ళకి అవకాశం, మెరిట్ లిస్ట్ ప్రకారంగా నెక్స్ట్ వాళ్ళకి అవకాశం ఇస్తారు. అయితే దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ అయితే మనకి కండక్ట్ చేయడానికి మేబీ ఇప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ డేటు మనకి ఆగస్ట్ 5th వరకు అయితే ఇవ్వడం జరిగింది. సో మీరు స్క్రీన్లో చూడొచ్చు, ఆగస్ట్ 5th వరకు కూడా ఈ ఆన్లైన్ అప్లికేషన్ డేట్ అయితే ఉంది. సో మీరు చూస్తున్నారు స్క్రీన్ పైన లాస్ట్ డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ ఆగస్ట్ 5. సో ఈ ఆగస్ట్ 5 లోపు మీరు ఆన్లైన్ అప్లికేషన్ అయితే ఫిల్ చేయండి. బట్ ఎసెన్షియల్గా అంటే ఎసెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే మనకు ఖచ్చితంగా 6 లాక్స్ అబోవ్ అయితే ఉండకూడదు ఫ్యామిలీ ఇన్కమ్ అనేది. అలాగే అప్లికెంట్ సెల్ఫ్ రెసిడెంట్ ఆఫ్ స్టేట్ ఆఫ్ ఏపీ. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఖచ్చితంగా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయినా పర్లేదు. దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా వెబ్సైట్లో ఆల్రెడీ ఉంది. ఆన్లైన్ అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలనేది కూడా నేను స్టెప్ బై స్టెప్ చెప్తాను. బట్ ఏంటంటే కామన్గా అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏంటంటే సో టోటల్గా మనకి ఎంతమందిని తీస్తారు, ఏ కేటగిరీస్ నుంచి తీస్తారు అన్నది ఈ క్వశ్చను. అయితే మనకి 75% సీట్స్ అంటే 100 అవుట్ ఆఫ్ 100 సీట్స్లో మనకి 75 సీట్స్ అనేది ఎస్సీ ఎస్టీ కేటగిరీ తీయటం జరుగుతుంది. ఎస్సీ ఎస్టీ కేటగిరీస్ నుంచి తీస్తారు. మిగతా 25% అంటే 25 సీట్స్ని ఓసీ అండ్ బీసీ కేటగిరీస్ నుంచి తీయటం జరుగుతుంది. ఏపీ స్టడీ సర్కిల్ అంటే ఓన్లీ ఫర్ ఎస్సీ ఎస్టీ ఒకటే కాదు, బీసీ ఓసీ కేటగిరీస్ని కూడా తీసుకుంటారు. ఇది ప్రజెంట్ చాలామంది అడుగుతున్నటువంటి క్వశ్చను. ఇక అకామిడేషన్ విషయంలో ఏ విధంగా ఉంటుందని చాలామందికి అయితే డౌట్స్ ఉంటాయి. అకామిడేషన్ విషయానికి వస్తే యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ కోచింగ్ సంబంధించి అక్కడ ఆ ప్రోగ్రామ్ రన్ చేస్తున్నటువంటి ఈ 2 బ్యాచెస్ ఫీడ్బ్యాక్ను బట్టి క్లాసెస్ అలాగే ఫుడ్ సంబంధించినటువంటి ఫెసిలిటీస్, అకామిడేషన్ ప్రాబ్లం అయితే లేదు. ఆల్మోస్ట్ అన్ని ఫెసిలిటీస్ కూడా బాగానే ఉన్నాయి. ఇక గ్రూప్ 1 సర్వీసెస్కి సంబంధించి విజయవాడలో అకామిడేషన్ కొంచెం ప్రాబ్లం ఉందని అయితే ఫీడ్బ్యాక్ విన్నాము. ఇక గ్రూప్ 2 సర్వీసెస్కి సంబంధించినటువంటి ఈ కోచింగ్ తిరుపతి ఏదైతే ఉందో తిరుపతిలో ఫెసిలిటీస్ పరంగా అన్నింటి పరంగా బాగానే ఉన్నాయి. ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఆల్రెడీ కోచింగ్ తీసుకున్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఎస్పెషల్లీ గ్రూప్ 2కి సంబంధించి ఈ పాయింట్ ఖచ్చితంగా చెప్తున్నాను. గ్రూప్ 2కి ఆల్రెడీ కోచింగ్ తీసుకొని ఇంటి దగ్గర ఎవరైతే చదువుకోలేకపోతున్నారో అంటే వాళ్ళ సిచ్యువేషన్స్ను బట్టి, వాళ్ళ ఆర్థిక పరిస్థితులను బట్టి ఎవరైతే ముందుకు వెళ్ళలేకపోతున్నారో వాళ్ళకి ఇది మంచి ఆపర్చునిటీ. తిరుపతిలో మీరు బాగా బెస్ట్గా యూజ్ చేసుకోవచ్చు ఈ 9 మంత్స్ 1 ఇయర్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో. అయితే మనకి సివిల్ సర్వీసెస్ ప్రోగ్రామ్ అనేది 9 మంత్స్ ఇచ్చారు, అలాగే గ్రూప్ 1కి సంబంధించి కూడా 9 మంత్స్ ఆల్రెడీ రన్ అవుతూ వచ్చాయి. బట్ ఈ గ్రూప్ 2కి సంబంధించి ఎన్ని నెలలు మనకు ఉంటుందన్నది చాలామంది క్వైరీస్గా అడుగుతున్నారు. బట్ ఈ గ్రూప్ 2కి సంబంధించి కూడా 9 మంత్సే ఉండొచ్చు అనేది మనకి ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్స్ పరంగా చెప్పొచ్చు. ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో అంటే ఆల్రెడీ కోచింగ్ తీసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది ఈ స్టడీ సర్కిల్స్ నుంచి వస్తున్నటువంటి అవకాశం బెస్ట్దని చెప్పొచ్చు. ఇక కొత్త బ్యాచెస్ ఏవైతే ఉన్నాయో అంటే 2022లో పాస్ అవుట్ అయినటువంటి బ్యాచెస్ 2022 అలాగే 2023 రీసెంట్ పాస్ అవుట్ బ్యాచెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఒకవేళ మీ ఆర్థిక పరిస్థితి గాన బాగా ఉంటే
మీరు ఎక్కడైనా బెస్ట్ కోచింగ్ తీసుకోవడం బెటరు, లేదంటే మీరు ఈ స్టడీ సర్కిల్స్కి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి స్టడీ సర్కిల్స్ నుంచి బెస్ట్ ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం కోచింగ్ నుంచి కొంచెం అక్కడైతే మీకు అన్యాయం జరిగే అవకాశం అయితే ఉంటుంది. ఈ పాయింట్ అయితే మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే కొత్తగా వచ్చినటువంటి బ్యాచెస్కి అక్కడ ప్రొడక్టివిటీ క్లాసెస్ అనేది ఇవ్వటం ఇవ్వటం అన్నది జరుగుతుంది. బట్ అవి అన్నది కొంచెం ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్తో పోల్చుకుంటే మాత్రం కొంతవరకు ఏపీ స్టడీ సర్కిల్స్లో అంత 100% క్లాసెస్ అయితే జరగట్లేదు అనేది మనం చెప్పుకోవాలి. ఇక జెన్యున్ రిపోర్ట్ ఏంటంటే, మీరు ఒకవేళ 2022-23 పాస్ అవుట్ అయినటువంటి బ్యాచెస్ ఒకవేళ మీ ఆర్థిక పరిస్థితి బాగుంటే, మీరు ఎకనామికల్గా ఏవైనా హ్యాండిల్ చేయగలమనుకుంటే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళండి. ఆల్రెడీ 2022 బిఫోర్ బ్యాచెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఇది మంచి ఆపర్చునిటీ. అక్కడికి వెళ్ళి మీరు ఏ క్లాసెస్ వినకపోయినా కూడా మీరు ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి రిసోర్సెస్ అన్నింటినీ కూడా, అంటే లైబ్రరీని కానీ మిగతా మీకు ఫ్యాకల్టీ వస్తున్నటువంటి వాళ్ళకి మీ క్వైరీస్ అడిగి కానీ మీరు క్లియర్ చేసుకోవచ్చు. సో బిఫోర్ 2022 బ్యాచెస్కి ఆల్రెడీ ఐడియా ఉంటుంది కాబట్టి వీళ్ళకి బాగా యూజ్ ఉంటుంది అనేది మాత్రం కంపల్సరిగా చెప్పొచ్చు. ఇక మీకు కామన్ క్వైరీస్ ఏవైతే ఉన్నాయో ఆ క్వైరీస్ అన్నింటినీ కూడా, అంటే ఆల్మోస్ట్ ఎక్కువ శాతం అడుగుతున్నది ఏంటంటే అకామిడేషన్ ఎక్కువ ఎట్లా ఉంటుంది అనేది ఫస్ట్ క్వశ్చన్, రెండు క్లాసెస్ ఎలా ఉంటాయి అనేది జనరల్గా అడుగుతున్నటువంటి క్వశ్చన్స్. సో ఇవి కాకుండా మిగతా క్వైరీస్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు కామెంట్ రూపంలో చెప్పండి, నేను కామెంట్కి సంబంధించి రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. అలాగే ఈ కామెంట్స్ అన్నింటికి సంబంధించినటువంటి ఒక వీడియో కూడా చేయడానికి ప్రయత్నిస్తాను. ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించినటువంటి డౌట్స్ ఏమైనా ఉంటే కూడా మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించినటువంటి ప్రొసీజర్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. మీకు ఏమైనా క్వైరీస్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.